కాకరకాయ టమాటా కర్రీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి। కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి। ఒక టీ స్పూన్ జీలకర్ర తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం ఒక టీ స్పూన్ పసుపు తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి। కాకరకాయలు మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి। రుచికి సరిపడేంత ఉప్పు 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి। చాలా సింపుల్ గా వేడి వేడి కాకరకాయ టమాటా కర్రీ రెడీ। చాలా రుచిగా ఉంటుంది। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।